పూర్తిస్థాయి పాలక మండలి లేకపోవడంతో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం సమస్యలకు నిలయంగా మారింది. వర్సిటీ పరిపాలన విభాగంలో అత్యంత ముఖ్య భూమిక పోషించే పాలక మండలి లేకపోవడంతో అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి తాత్కాలిక కార్యనిర్వాహక మండలి మాత్రమే కొనసాగుతోంది. వర్సిటీ అభివృద్దికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంది. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది. వర్సిటీలో పూర్తిస్థాయి పాలక మండలి గతేడాది అక్టోబర్ వరకు కొనసాగింది. ఆ తర్వాత కేవలం రాష్ట ఉన్నత విద్య కమిషనర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శులతో మాత్రమే కార్యనిర్వాహక మండలి కొనసాగుతోంది. వర్సిటీలో పూర్తిస్థాయి పాలక మండలి లేకపోవడంతో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంది. బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలతో పాటు విద్యార్థి, పరిశోధకుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏవైనా సమస్యలు ప్రస్తావిస్తే వీసీ లేరంటూ అధికారులు దాటవేస్తున్నారు. 10 నెలల నుంచి కొత్త పాలక మండలి నియామకం కోసం నిరీక్షణ తప్పటం లేదంటూ ఉద్యోగులు, పరిశోధకులు వాపోతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం దశాబ్ద కాలంగా ఉన్నత విద్య మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టకపోవడం వల్ల ఇవాళ కుంటుపాడిపోయిన పరిస్థితిని మనం చూసినాం. కాకతీయ విశ్వవిద్యాలయానికి సెర్చ్ కమిటీ వేయకపోవడము, పూర్తి స్థాయి పాలక మండలి లేదనేటువంటి ఒక నెపంతోనే ఈ సెర్చ్ కమిటీలు కూడా లేకపోవడం చాలా బాధాకరం. సుమారుగా 400 మందికి ఉండాల్సినటువంటి అధ్యాపకులు ఎవరైతే టీచింగ్ పోస్ట్ ఉన్నదో అది ఇవాళ గనక చూసినట్లయితే 80 మందికే ఇవాళ పరిమితమై ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ దృష్టిని మా విశ్వవిద్యాలయం మీద కేటాయించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పాలక మండలి లేకపోవడం వల్ల వీసీ నిమజ్జంలో జాప్యం జరుగుతుంది. అలాగే యూనివర్సిటీకి అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా పాలక మండలి లేకపోవడం వల్ల యూనివర్సిటీలో కొంచెం అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. కావున ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే ఫస్ట్ మొదటగా పాలక మండలి నిర్ణయించిన తర్వాత యూనివర్సిటీలో వీసీ నిర్మాణానికి సర్చ్ కమిటీ కూడా వేయాలని మేము మా తరఫున విన్నవిస్తుకుంటున్నాం. పాలక మండలి అనేది ఉండడం వల్లనే రేపు యూనివర్సిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమమైనా కానీ, ఎలాంటి యూనివర్సిటీకి సంబంధించిన నిధులు కానీ, నియామకాలు కానీ సంబంధించిన విషయాలను మనము తొందరగా నిర్మించుకోవాలంటే ఈ పాలక మండలి నిర్మించడం చాలా అత్యవసరం. యూనివర్సిటీలో అనేక సమస్యలు పాలక మండలి లేకపోవడం వల్లనే నెలకొనడం అనేది జరిగింది. ఎన్జిఓ నిధులు కావచ్చు, బ్లాక్ గ్రాంట్ కావచ్చు, లేకుంటే ఇతర ఏ మార్గ నిధులైనా కావచ్చు, దానితో పాటు టీచింగ్, నాన్ టీచింగ్, రీసెర్చ్ అనేది కుంటుపడడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలక మండలిని అతి త్వరలో ఏర్పాటు చేసి సెర్చ్ కమిటీ వేసి వీసీలను నియమించాలి. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఇటీవల పదవీ కాలం ముగియడంతో ఇన్ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఇదివరకు కేయు ఉపకులపతిగా 3 ఏళ్లపాటు విధులు నిర్వహించిన ఆచార్య తాటికొండ రమేష్ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఇన్ఛార్జ్ వీసీగా సీనియర్ ఐఏఎస్ అధికారిని వాకాటి కరుణను నియమించింది. కొత్త వీసీ వచ్చే వరకు కేయు బాధ్యతలు ఆమె చూడనున్నారు. కానీ కేయుకు పాలక మండలి లేకపోవడంతో సెర్చ్ కమిటీ సభ్యులను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించే అవకాశం లేకుండా పోయింది. మే 21 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం ముగిసిపోయింది. కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ సెర్చ్ కమిటీలను నియమించింది. 9 యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీలు ఉండటం వల్ల అక్కడ సెర్చ్ కమిటీలు అపాయింట్ అయ్యాయి. ఆ యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీ వచ్చినటువంటి అప్లికేషన్స్కి స్క్రూటినీ చేసి ఎవరైతే వైస్ ఛాన్సలర్గా సూటబుల్ అవుతారనేటటువంటిది ప్రభుత్వానికి రికమెండేషన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమైంది. అయితే ఒక కాకతీయ యూనివర్సిటీకి ఈసీ లేకపోవటం వల్ల, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవటం వల్ల, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేనటువంటి క్రమంలో సెర్చ్ కమిటీని నియమించలేదు. తొందరగా ప్రభుత్వము చొరవ తీసుకొని కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించడంతో పాటు ఈసీ ద్వారా సెర్చ్ కమిటీని నియమించి కాకతీయ యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్లని ఆ 9 యూనివర్సిటీలతో పాటే నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు రీసెర్చ్ కానీ ఇలా పీజీ చదవడం కూడా దూరం అయిపోతుంది. ఎందుకంటే బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు కూడా పోయే విద్యార్థులకు కూడా ఒక విద్యను అందించడంలో కూడా లేట్ చేయడం వల్ల విద్యార్థులను కూడా పక్క యూనివర్సిటీ, పక్క రాష్ట్రాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నాణ్యమైన విద్య అందించడంలో టీచింగ్ స్టాఫ్ అనేది ఉండాలి. టీచింగ్ స్టాఫ్ అనేది 400 మంది ఉండాల్సింది. ఇలా 100 లోపడే ఉన్నది. ఈ టీచింగ్ స్టాఫ్ను తక్షణమే నింపాల్సిన బాధ్యత ఉన్నది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా, తక్షణమే ఈ ఇన్ఛార్జి పాలన కాకుండా వీసీలు ఫుల్ టైం వీసీలు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2024 విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తున్న నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీకి పూర్తిస్థాయి పాలక మండలిని, వీసీని నియమించాలని ఉద్యోగ, అధ్యాపక, విద్యార్థి, పరిశోధక వర్గాలు